ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ద్వాదశ రాసుల్లో మొట్టమొదటగా మనం చూసుకోవాల్సింది మేషరాశి గురించి మేషరాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు ఎలా ఉంటుందయ్యా అంటే మేషరాశి వారికి ద్వితీయంలో రవి అంటే చతుర్థాధిపతి అయిన వాడు ద్వితీయంలో ఉండడం వల్ల ప్లస్ దశమలో గురు శనిలో ఉండడం వల్ల లగ్నాధిపతి ఆయన కుజుడు వృచ్చిలో ఉండడం వల్ల కొంత వృత్తిపర విషయాల్లో అంటే మెయిన్గా వచ్చేసరికి వీరికి ధనస్థాన విషయాల్లో కొంచెం పర్వాలేదండి అని చెప్పచ్చు అంటే ఇప్పుడు దాకా కూడా మీరు ఆర్థిక విషయాల్లో ఇబ్బంది పడుతున్న వాది ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని తొలగించుకోవడానికి అవకాశం కలిగి ఉంటారు శుక్రుడు ద్వితీయలో ఉండి కొంచెం ధనస్థానానికి బాగా అనుకూలం కలిగిస్తున్నాడు కాబట్టి ఈ రాశి వారికి ఇప్పుడు ఉచారీత్యా మంచి ధనానికి అంటే ఆర్థికంగా ఇప్పుడు దాకా కూడా ఒడిదుడుకులు ఏర్పడ్డదాన్ని రేపు పద్దెనిమిదో తారీఖు పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఇరవై రెండో తారీఖు దాకా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అక్కడి నుంచి వచ్చే పీరియడ్స్ అంటే తర్వాత వచ్చే పీరియడ్స్ మాత్రం మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ జాతకానికి సంబంధించినంతవరకు కూడా దశమలోకి కేతు ఉన్నాడు కాబట్టి మీరు చేసే వృత్తిపర విషయాల్లో ఏదైతే ఉందో ఆ వృత్తిపరంగా కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు అంటే ఏదైతే చేస్తున్నారో ఆ వృత్తిలో కొంత చిన్న చిన్న ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి అంటే ఒడిదుడుకులు అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎక్కువగా ఇప్పటిదాకా కూడా మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో అంటే ప్రొఫెషన్లో ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్లో వది వదిలేద్దామా ఉంచుకుందామా లేకపోతే ఆ ప్రొఫెషన్ పరంగా పయనించి వచ్చే అధికారుల దగ్గర నుంచి కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వృత్తిపర విషయాల్లో మాత్రం ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పవచ్చు అలాగే తొందరగా మీకు లాభస్థానంలో శ శని ఉన్నాడు కాబట్టి ధనానికి సంబంధించినంత వరకు కూడా అందుబాటు జరుగుతుంది అంటే ఏదో విధంగా ధనస్థానానికి బాగుంది కాబట్టి డబ్బు పరంగా ఇబ్బంది లేకుండా ఆ టయానికి డబ్బులు అందడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఈ శాతకానికి బాగా ఉన్నది అంటే ఈ రాశి వారికి బాగా ఉన్నది అనుకుంటే మాత్రం ఎక్కువగా తృతీయుల బుధరాహువులు ఉండడం వల్ల ఏంటంటే మీకు అనుకూలంగా ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారితో ఏదో ఒక డిస్టబెన్స్ వచ్చే అవకాశం కలిగి ఉంటారు ఎక్కడో తాట ఏదో డిస్టబెన్స్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఏదో విధంగా స్ట్రెస్ ఎక్కువ పడడానికి అవకాశం కలిగి ఉంటారు అంటే ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు తర్వాత ఎక్కువగా ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి కొంచెం టైండ్నెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చతుర్ధానికి శాతక ప్రకారం చతుర్థాధిపతి బాగలేదు కాబట్టి ఈ రాశి ప్రకారం కొంచెం ఇబ్బందిని ఉండే అవకాశం కలిగి ఉంటారు అంటే విద్యార్థులకి కొంత స్ట్రెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఎక్కువగా ప్రొఫెషన్ పరంగా చెప్పుకుంటే వృత్తిపరంగా ఉపాధ్యాయ వృత్తుల వారికి తర్వాత వ్యవహారిక విషయాల కొంత చికాకులు ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ముఖ్యంగా ప్రొఫెషన్ పరంగా చికాకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి